మీ కెరీర్లో చాలా సినిమాలు చేశారు, మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ హీరోగా చేసింది, అరే చాలా బాగుంది ఈ సినిమా, నాకుగా కొత్తగా అనిపించాను నేను అన్న సినిమా ఏముంది సార్? అంటే అట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయండి. యాక్చువల్గా వరాలబ్బాయి అట్లా వంటిది, ఊతండి తీరు చాలా, అంటే నాకు అప్పట్లో యంగ్ హీరోగా చేసే నేను ఫస్ట్, అంటే ఫ్లాష్ బ్యాక్లో యంగ్ హీరో వస్తుంది, సినిమా అంతా అయితే ఓల్డ్ క్యారెక్టర్, ఓల్డ్ క్యారెక్టర్ యంగర్ డేస్లో ఓల్డ్ క్యారెక్టర్ చేశాను. అది బాగా సక్సెస్ అయింది, చాలా బాగా సక్సెస్ అయింది. నంది అవార్డులు కూడా దానికి బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చింది, నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా చోట్లకి వెళ్తాం కదా, ఎక్కడికి వెళ్ళినా సరే బాబు నాకదే తీశారు, ఇది నాకదే అనేవారు, నా పిల్లలు ఇలాగే చేశారు, ఇలా చేశారు అంటే అది బాగా జనంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అది మాత్రం కొంచెం వరకు మీకు సాటిస్ఫై. అలాగే ముగ్గురు మిత్రులు ఏమో అది ఒక ఫ్యాంటసీ ఇదిలాగా ఉంటుంది అనుకోండి, అది కమర్షియల్ సినిమా అది. మరి అలాగే రామానాయుడు గారు అందులో అంటే క్యారెక్టర్ రోల్స్ వేసిన తర్వాత రామానాయుడు గారి సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు, ప్రేమించు ప్రేమించు ప్రేమించులో అందులో గుడ్డమ్మాయి, గుడ్డమ్మాయి తండ్రి తల్లిగా, తల్లి ఏమో లక్ష్మి చేసి లక్ష్మి గారు చేశారు. ఆవిడ ఈ గుడిదాన్ని నేను తెలిసి అక్కడ అవధానం ఏమంటే కుదరదు అంటాను, అయితే నీకు నాకు వద్దు అని విడిపోయి వెళ్ళిపోదు. అక్కడి నుంచి తండ్రిని ఈఎంఐని పెంచి పెద్ద చేసి చేయటం, దాన్ని కూడా బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ నంది అవార్డు వచ్చింది. మీరంటే తెలియని వాళ్ళు లేదంటే కొత్తగా వచ్చేవాళ్ళు కూడా మీ క్యారెక్టర్స్ చూసి ఓనమాలు నేర్చుకుంటూ ఉంటారు మీ నటన చూసి. అట్లాంటప్పుడు ఎక్కడైనా ఒక చోట మీకు సరైన విధంగా అవార్డులు విషయంలో కేంద్ర ప్రభుత్వం వీళ్ళు సరైన విధంగా గుర్తించలేదని ఏమైనా ఆలోచన కానీ చిన్న బాధ కానీ ఏమైనా ఉందా? అట్లాంటిది ఏమీ లేదు, కానీ జనరల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి డాక్టరేట్ వస్తుందని నేను చేశాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో చేసిన సినిమాల గురించి కానీ, ఇండస్ట్రీకి సర్వ్ చేసిన ఈ ఎఫ్డిసి చైర్మన్ కానీ, ఎన్ఎఫ్డిసి డైరెక్టర్గా కూడా చేశాను, అది కానీ నేను దాదాపుగా అప్పటికి 700 మంది స్టూడెంట్స్ని చదివించా నా ట్రస్ట్ ద్వారా. ఇవన్నిటి బట్టి నాకు ఇస్తే వస్తుంది అని అనుకున్నా, ఎవరెవరో ఆఫర్ ఇచ్చారు కానీ నాకు అవన్నీ వద్దాను, డబ్బులు ఇస్తే కొనుక్కునే అవి ఎట్లాంటివి, కొన్ని ఏదో కాడు బొంగరం లేని వాళ్ళు డాక్టరేట్ ఇస్తామంటే అయ్యి నాకు వస్తే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వస్తే నేను తీసుకుంటాను. చంద్రబాబు నాయుడు ఉన్న రోజు కూడా ఎప్పుడు వీళ్ళు అడగల, చివరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు ఉన్నప్పుడే డాక్టరేట్ ఫైనలైజ్ చేశారు, సెలక్షన్ అయిపోయింది, గవర్నర్ దగ్గరికి ఫైల్ వెళ్ళింది. గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఆయనకే పుట్టిందో లేకపోతే ఎవరన్నా పక్కన వాళ్ళన్నారో తెలీదు, ఏ సినిమా వాళ్ళకి ఏంటి ఈ వాటిలు ఇవ్వడం డాక్టరేట్లు, ఎవరో సంఘ సేవ చేసిన వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి కానీ అని చెప్పి ఆయన తీక్కు పంపించాడు. అది పోయింది వచ్చింది, ఇప్పుడు కూడా నాకు లేదు. చాలా చోట్ల ఏ ఫంక్షన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళినా డాక్టర్ మురళీమోహన్ గారు అంటారు, బాబు నేను డాక్టర్ కాదు బాబు యాక్టర్ మాత్రమే, నాకు ఇది కూడా ఏమి లేదు నాకు అని చెప్పి. పద్మ అవార్డుల విషయం, పద్మ అవార్డ్స్లో కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఎందుకు రాసిపెట్టలేదని రాసిపెట్టలేదు, డెఫినెట్గా వస్తాను. నాకు మన ఇప్పుడు ఏఐజీ హాస్పిటల్స్ ఉన్నారు కదా, నాగేశ్వరరెడ్డి గారు, నాగేశ్వరరెడ్డి గారు ఆయన నేను ఏదో టెస్ట్ కానీ అక్కడికి వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్తే ఎలాగానే మురళీమోహన్ గారు కంగ్రాచులేషన్స్ అండి అన్నాడు, దేనికే అన్న మేమందరం కూడా పెట్టామండి మాకు రాలేదు కానీ మీది కన్ఫర్మ్ అయిందండి అది అన్నాడు. ఏ దాకా రాదులేండి అన్న, చివరికి చూస్తే ఆయన కన్ఫర్మ్ అయింది నాది అవ్వాలి.